ఒక పక్క పోలవరం విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కల సాకారం చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు భుజాన్ని తీసుకున్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ జీవనాడి సాగు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి ఇది ఒక సవాల్గా మారింది ఇదే నేపథ్యంలో కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది ఆర్థికంగా ఈ జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిణామాలే కనిపిస్తున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి నేపథ్యంలో తాడో తేల్చుకోవడానికే సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే మొదలైంది ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే ఆయన ముందున్న లక్ష్యం దీనికి సంబంధించి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏకంగా ఒక డెడ్లైనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేశారని చెప్పాలి ఎందుకంటే పోలవరానికి సంబంధించి ఎవరెన్ని మాటలు చెప్పినా అన్ని అవాస్తవాలుగా మిగిలిపోయాయి గాలి మాటలుగా చెగిరి చెరిగిపోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా పోలవరం ప్రాజెక్టు మీద రైతులకు మాటిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనేది ఖచ్చితంగా ఇచ్చిన హామీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరతాం దాన్ని జాతికి అంకితం చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండులో ఖరీఫ్ నాటికి రైతులకు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు నిజంగా అనుకున్నట్టే పోలవరం పూర్తవుతుందా రెండు వేల ఇరవై రెండుకి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన మాట హామీ నెరవేరుతుందా అనేది ఎందుకంటే వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన అప్పట్లో తొలిసారి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఐదులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా పని ప్రారంభమైంది తర్వాత ధవళేశ్వరనికి నలభై కిలోమీటర్ల ఎగువన ఉన్న రామయ్యపేట అనే ప్రాంతం వద్ద పోలవరం నిర్మాణం మొదలైంది అనుమతులన్నీ వైఎస్ రెడ్డి గారి హయాంలోనే వచ్చేశాయి కుడి కాలువకు సంబంధించిన ప్రధానమైన పనులన్నీ అప్పుడే పూర్తి అయిపోయాయి కానీ అనుకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ముందుకు కదలలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది అయితే అప్పుడు చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్రమే చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర అధీనంలో తీసుకున్నారు ఎందుకంటే జాతీయ ప్రాజెక్టులు కేంద్రం నిర్మాణాలు చేపడితే ఏళ్ళ తరబడి జరుగుతూనే ఉంటాయని కానీ చివరికి నిధుల విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సయోధ్య అయితే కుదరలేదు తమ హయాంలో డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని చంద్రబాబు గారు చెబుతున్నా అదంతా అవాస్తవం అనేది వైసీపీ నేతలు తిప్పికొడుతున్న పరిస్థితి ఎందుకంటే నిధులు ముప్పై శాతం కూడా ఇవ్వకుండా ఉంటే డెబ్బై శాతం పనులు ఎలా పూర్తవుతాయనేది అయితే ఇప్పుడు వైసీపీ హయాం వచ్చింది ఇప్పుడు మరో రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ స్టాండింగ్ ద్వారా పోలవరం పనులు నవయుగా నుంచి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయాయి ఆ తర్వాత పనుల్లో వేగం మరింతగా పుంజుకుంది కానీ పోలవరం పనుల మీద అసలు పూర్తవుతుందా లేదా అనే దాని మీద ఒక అయోమయం ఒక అనుమానం అయితే ప్రజల్లో ఇంకా రైతుల్లో కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం పనులు జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడిగా ఒక మరింతగా మంచి పేరు తెచ్చుకుంటారు పోలవరానికి అనుమతులు వైఎస్ఆర్ తెస్తే పోలవరం కాలువలో నీరు ఆయన తనయుడు జగన్ హయాంలో వచ్చింది అని కూడా భావి తరాలు చెప్పుకుంటాయి అనేది మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఒకవేళ కేంద్రం ఆర్థికంగా సహకరించపోతే పోలవరం ప్రాజెక్టు ముందుకు నడుస్తుందా మధ్యలోనే ఆగిపోతుందా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్తానంటున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అనేది చూడాల్సింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి